డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ విన్యాసం చాలామంది స్టూడెంట్స్కి ఎలక్ట్రాన్ విన్యాసం చూడగానే గజబిజి గందరగోళంగా అర్థం కానట్టు అర్థమై అర్థం కానట్టు కాస్త అన్ఈీగా ఫీల్ అవుతుంటారు కానీ నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ వీడియో ఎండింగ్ వరకు చూస్తే కేవలం థర్టీ మినిట్స్లో మీరు వన్ టు థర్టీ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని ఈజీగా రాసేయచ్చు ఎస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ వెరీ ఈజీ ఎలక్ట్రాన్ విన్యాసం రాయడం అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మరి అంత ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో అసలు మీరు ఇంటర్కి వెళ్ళినా డిగ్రీకి వెళ్ళినా ఇప్పుడు మర్చిపోనవసరం లేదు ఓకేనా ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిలర్ చార్జ్ మాయిలర్ చార్ట్ నుంచి మనం ఫ్రమ్ మాయిలర్ చార్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఏరియస్ అటామిక్ ఆర్బిటాల్స్ రాసుకున్నాం అంతరాయకలద్దు అసెండింగ్ ఆర్డర్లో వన్ ఎస్ లెస్ దెన్ టూ ఎస్ లెస్ దెన్ టూ పీ less than 3s, less than 3p, less than 4s, less than ఎస్ లెస్ అలాగా మనం ఎండింగ్ ఎయిట్ ఎస్ వరకు రాసుకున్నాం అసెండింగ్ ఆర్డర్ ఎనర్జీ లెవెల్ అటామిక్ ఆర్బిటార్ సంబంధించి ఇది బేస్ చేసుకుని మనం వన్ థర్టీ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని చాలా ఈజీగా రాసేయచ్చు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు వచ్చిన ఆర్బిటాల్ పేర్లు ఏంటి ఎస్ పి అండ్ ఓకేనా హౌ మనీ ఎలక్ట్రాన్స్ ప్రతి ఈ సబ్సెల్ ఆర్ ఆర్బిటాల్లో నెంబర్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అనేది గుర్తుపెట్టుకుంటే చాలు ఎస్లో మనకి మ్యాక్సిమమ్ టూ ఉంటాయి పిలో మ్యాక్సిమమ్ సిక్స్ డిలో మ్యాక్సిమమ్ టెన్ ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు వన్నా టూ ఆ ఆ లేకపోతే ఆ ఎస్ అనేది మనకి ఏ ఆర్బిట్లో ఉందో మనకి సంబంధం లేదు ఎస్ అనగానే వన్ వన్ఎస్లైనా టూ ఎస్లైనా త్రీ ఎస్ ఆర్ ఫోర్ ఎస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ట్ ఓన్లీ టూ ఓకేనా అలాగే పి ఐద టూ పి ఆర్ త్రీ పి టోటల్ ఎలక్ట్రాన్స్ సిక్స్ మాత్రమే ఉండాలి రెడ్డి మరి ఇచ్చేటప్పుడు ఎస్ టూ అంటే అర్థం ఏంటి వన్ ఎస్ సపోజ్ వన్ ఎస్ మీన్స్ వన్ ఎస్ ఎలా రాయచ్చు వన్ ఎస్ వన్ అని రాయచ్చు లేకపోతే టూ ఉంటే వన్ ఎస్ టూ అని రాస్తాం ఓకేనా అలాగే టూ ఎస్ వన్ టూ ఎస్ టూ త్రీ ఎస్ వన్ త్రీ ఎస్ టూ ఫోర్ ఎస్ వన్ ఫోర్ ఎస్ టూ ఓకేనా అర్థమైంది కదా అందరికీ ఈ విధంగా ఎస్ మ్యాక్సిమం మనకి ఉంటాయి మరి పీ వచ్చేటప్పటికి సిక్స్ కదా ఎక్కడి నుంచి ఫస్ట్ ఓన్లీ పీలో ఓన్లీ వన్ రాయాలంటే టూ పీ వన్ అనే రాస్తాం నెక్స్ట్ టూ పీ టూ అలాగా 2p3, త్రీ 2p5, ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు మనము రాస్తాం మ్యాక్సిమం మనం సిక్స్ అలాగే త్రీ డీ వచ్చేటప్పటికి టెన్ త్రీ డీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ డీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ త్రీ డీ టూ అలాగ లాస్ట్ త్రీ డీ టెన్ వస్తుంది ఓకేనా వెరీ ఈజీ అనమాట ఇది మనము ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటారా ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను వన్ ఎస్ నెక్స్ట్ టూ ఎస్ టూ టూపీ త్రీఎస్ ఎస్ త్రీ త్రీడి వన్ ఎస్ తర్వాత టూ ఎస్ టూ టూపి త్రీ ఎస్ త్రీ ఫోర్ ఎస్ త్రీ ఆర్డర్ ఓకేనా చాలా ఈజీ కదా ఫస్ట్ వన్ టు థర్టీ ఎలిమెంట్స్ చాలామంది చదివే ఉంటారు చదవకపోతే మాత్రం చదువుకోండి హైడ్రోజన్ హీలియం లిథియం దగ్గర నుంచి లాస్ట్ మనం థర్టీ ఎర్త్ ఎలిమెంట్స్ వరకు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఫస్ట్ మనం హైడ్రోజన్ హెచ్ అటామిక్ నెంబర్ ఫస్ట్ దేంటి వన్ అటామిక్ నెంబర్ వన్ సో మనము వన్ ఎస్ స్టార్టింగ్ కదా ఎస్ వన్ ఎస్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎల్ మాక్సిమమ్ టూ బట్ ఇక్కడ వన్ ఏ కాబట్టి ఓన్లీ వన్ ఎస్ వన్ మాత్రమే రాస్తాం ద సెకండ్ వన్ హీలియం జెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ అటామిక్ నెంబర్ ఓకే కట్ టు వన్ఎస్ కంప్లీట్ కావాలేదు కదా వన్ఎస్ టూ మ్యాక్సిమం ఓకే హీలియం వచ్చేటప్పటికి వన్ఎస్ టూ ఫుల్ఫిల్ అయ్యిందనమాట ఓకే నెక్స్ట్ లిథియం జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ జెడ్ ఇక్కడ వన్ఎస్ అయిపోయిందని టూ ఇయర్స్ స్టార్ట్ చేయకూడదు మళ్ళీ వన్ వన్ఎస్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఓకేనా వన్ ఎస్ టూ ఇయర్స్ రెండు అవుతాయి అంటే వన్ఎస్లో త్రీ ఎలక్ట్రాన్స్ మీన్స్ దీనిలో వన్ ఎస్ టూ వన్ ఎస్లో రెండు టూ ఎస్లో వన్ ఓకేనప్పుడు త్రీ సరిపోతుంది ఓకేనా వన్ ఎస్ టూ అండ్ టూ ఎస్లో మాత్రము వన్ వేస్తాం టూ ప్లస్ వన్ త్రీ సరిపోయిందా నెక్స్ట్ లిథియం నెక్స్ట్ మనకి బెరిలియం వస్తుంది అవునా అటామిక్ నెంబర్ బెరిలియం జడ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఓకే ఫోర్ అంతే కదా వన్ఎస్ టూ అయిపోయింది టూ ఎస్ ఇక్కడ వన్ బదులుగా నెక్స్ట్ టూ పడితే వన్ ఎస్ టూ టూ ఎస్ టూ ఓకేనా నెక్స్ట్ బరాన్ బి అటామిక్ నెంబర్ ఫైవ్ ఎన్ని వన్ ఎస్ ఫోర్ వరకు రాద్దాం ఫస్ట్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ సమ్టైమ్స్ చాలామంది ఏం చేస్తారండి టూ ఎస్ త్రీ రాస్తారు త్రీ రాయకూడదు టూ ఎస్ త్రీ ఎందుకని మ్యాక్సిమమ్ టూ ఓన్లీ కెపాసిటీ కాబట్టి ఓకే పీ స్టార్ట్ అయ్యింది టూ పీ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీని కెపాసిటీ అని ఉంటాయి సిక్స్ ఉంటాయి కాబట్టి వన్ నుంచి స్టార్ట్ చేస్తాం ఫస్ట్ వన్ అని రాస్తాం అంతే ఏమైంది ఇంట్లో పీ వన్ ఓకేనా బోరాన్ బోరాన్ తర్వాత సిక్స్ అటామిక్ నెంబర్ సిక్స్ నెంబర్ మనకు తెలుసు చాలా ఫేమస్ కదా కార్బన్ కార్బన్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ ఎంతవరకు రాయచ్చు నెక్స్ట్ సిక్స్ వరకు అప్ టూ కాబట్టి టూ వరకు మనం రాయొచ్చు అక్కడికి సిక్స్ టూ 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 సిక్స్ అయ్యింది ఓకేనా కార్బన్ కార్బన్ నెక్స్ట్ జడ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ నైట్రోజన్ అవి చదువుకుంటూ మీరు రాయాలి కార్బన్ ఎక్స్ట్ పేరు తెలియకపోతే మీరు బాగా బయట్ చేయండి జడ్ రాస్తున్నాను కార్బన్ సంబంధించి జడ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెవెన్ సంబంధించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎస్ టు ఎస్ టూ టూ పి త్రీ ఓకేనా

టూ పీ సిక్స్ ఎస్ ఇక్కడ జడ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ నియాన్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి టూపీ ఎండ్ అయింది అనమాట ఓకే నెక్స్ట్ జడ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ సోడియం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ టూపీ కూడా ఫిల్ అయిన తర్వాత త్రీ ఎస్ వన్లోకి వెళ్తుంది ఓకేనా ఇప్పుడు సోడియం రాద్దాం జడ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ సోడియం లెవెన్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి సిక్స్ అక్కడికి వచ్చేటప్పుడు టెన్ అయిపోయింది త్రీ ఎస్ స్టార్ట్ అయింది త్రీ ఎస్ వన్ ఓకేనా నెక్స్ట్ జడ్ ఈజ్ ఇకల్ టువెల్వ్ మీరు ఆసేస్తూ ఉంటారు అయినో వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ త్రీ ఎస్ టూ ఎస్ జట్ ఈజ్ గోల్డ్ థర్టీన్ థర్టీన్ వచ్చేటప్పటికి మనకి ఏమొస్తుంది అల్యూమినియం వస్తుంది ఓకేనా మీరు గుర్తుపెట్టుకుంటున్నాను ఈ ట్వెల్వ్ ఏమో మెగ్నీషియం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ ఎస్ త్రీ రాద్దామా రాంగ్ కదా టూ ఏ నెక్స్ట్ ఏంటి త్రీ ఎస్ తర్వాత మనకు వచ్చేది ఏంటి ఏమొచ్చింది త్రీ పి ఎస్ ఏమొచ్చింది త్రీ పి త్రీ ఎస్ తర్వాత మనకి త్రీ పి వచ్చింది సో త్రీ పి వన్ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇలా రాసుకుంటూ వస్తే ఇలా జడ్ ఈజ్ ఈక్వల్ టు నేనేం రాస్తానంటే ఎయిటీన్ రాస్తాను అప్పుడు మనకు వచ్చేటప్పటికి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ టూపి సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ త్రీపీ సిక్స్ ఈ టెన్ టెన్ను టూ ఎయిటీ ఎయిటీన్ ఇక్కడికి సిక్స్ ఎంట్ అవుతుంది ఓకేనా త్రీ త్రీపీ అయిపోయింది నెక్స్ట్ మనం నైన్టీన్ జడ్ ఈజ్ యూక్వల్ టు నైన్టీన్ నైన్టీన్ ఏంటి పొటాషియం అవునా పొటాషియం త్రీ త్రీపీ తర్వాత వచ్చేది ఏంటి త్రీ డియా ఫోర్ ఎస్ త్రీ డి రాదు ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ త్రీ డి రాదు ఏమొస్తుంది ఫోర్ ఎస్ వన్ వస్తుంది ఓకే జడ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ కాల్షియం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ సిక్స్ ఫోర్ ఎస్ టూ ఇక్కడికి ఫోర్ ఎస్ టూ అయింది ఇక మనకి త్రీ డి త్రీ డి మీకు టెన్ కదా ట్వంటీ అయిపోయినాయి ఇంకెన్ని మిగిలియ్ టెన్ డి అని చెప్పాం మ్యాక్సిమమ్ టెన్ కదా డిటి వన్ ఎస్ థర్టీ సరిపోతుంది లాస్ట్కి మనకి థర్టీ జింక్ కదా ఎస్ ట్వంటీ వన్ జడ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ వచ్చేటప్పటికీ స్కాండియం అది ఇక్కడ త్రీ డి స్టార్ట్ అవుతుంది వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ టూపి సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ ఫోర్ ఎస్ టూ త్రీ డి వన్ ఓకేనా ఇలా స్టార్ట్ ఏం చూసారా లాస్ట్ రాద్దాం ఇంకా జట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ ఫోర్ ఎస్ టూ త్రీ డి టెన్ ఓకే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఓవర్ చూడండి ఎంత ఈజీగా వచ్చిందో ఇలాగ మనం ఈజీగా రాసేయచ్చు అనమాట మళ్ళీ ఒకసారి ఒకసారి చూడండి ఈ యొక్క ఆర్డర్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే సెంట్రల్ రాస్తాం వన్ ఎస్ టూ ఎస్ టూ పీ త్రీ ఎస్ పి ఫోర్ ఎస్ ఫోర్ డి ఓకేనా వన్ ఎస్ టూ ఎస్ టూ పి త్రీ ఎస్ త్రీ పి ఫోర్ ఎస్ ఫోర్ టీ ఎస్ అంటే టూ ఎస్ టూ గుర్తుపెట్టుకుంటారు పి పి వచ్చేటప్పటికి సిక్స్ డి టెన్ ఇక్కడ పైన ఉన్నగా రాసేయండి ఎస్లో మ్యాక్సిమం ఎన్ని టూ నీట్లో మ్యాక్సిమం టూ దీంట్లో మ్యాక్సిమము సిక్స్ దీంట్లో మ్యాక్సిమము సిక్సా టూ ఎస్ టూ నీళ్ళ మ్యాక్సిమము సిక్స్ దీంట్లో మ్యాక్సిమమ్ టూ దీంట్లో మ్యాక్సిమము టెన్ ఓకేనా అవన్నీ కౌంట్ చేయండి ఒకసారి టూ కదా ఇది ఓకే ఫోరు టెన్ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ టెన్ టెన్ థర్టీ చూసారా మీకు ఏది కావాలతో అది మధ్యలో సపోజు మీకు సోడియం జడ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ అన్నారు అనుకోండి ఇది పెట్టుకుని రాసేయడమే కదా టెన్ అంటే ఇక్కడ చూడండి వన్ ఎస్ టూ టూ ఫోరు ఇక్కడ టెన్ అయింది ఇక్కడ త్రీ ఎస్ వన్ అని రాస్తారు అంతే కదా వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి సిక్స్ త్రీ ఎస్ వన్ అయిపోయింది ఎలెవెన్ ఇక్కడ నెంబర్ ఎంత ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చక్కగా మీరు రాసేయచ్చు నెంబర్ తెలిస్తే చాలు నెంబర్ తెలుసుకోండి ఎలక్ట్రాన్ విన్యాసం రాసేయండి ఈజ్ ఇట్ ఈజీ కామెంట్ ఆన్ బాక్స్ థ్యాంక్ యూ